అమ్మా నమస్తే. నమస్కారం తల్లి. అమ్మా మనకి సంక్రాంతి అయిపోయింది, పెద్దల పండుగ చక్కగా జరిపేసుకున్నాం. అవును. ఆ తరువాతే కనుము వస్తుంది. అవునమ్మా. మరి ఈ రోజు యొక్క విశిష్టత ఏంటమ్మా? సంక్రాంతిని పెద్దల పండుగ అనడంతో పాటు ఇంకోటి ఏమన్నా ఉన్నా పెద్ద పండుగ అని కూడా అన్నాం కదా. అవును, పెద్ద పండుగ పెద్దల పండుగ అన్నాం కదా. అటువంటి పెద్ద పండుగ, పెద్దగా చేసుకునే పండుగ అని కూడా చెప్పుకున్నాం. ఆ పెద్దగా చేసుకునేటటువంటి పండుగ మరొక రోజు కూడా కొనసాగుతుంది. ఎవరు ఏ ప్రాంతం వాళ్ళు ఏ పండగని ఎక్కువగా చేసుకుంటారో, అంటే వాళ్ళకు ఉండే వాతావరణము, పంటలు, ఇవన్నీ పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాంతం వాళ్ళు ఒక పండగని ఎక్కువ రోజులు చేసుకుంటారు. అట్లా చేసుకునే వాటిల్లో దక్షిణ దేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఈ సంక్రాంతి పండగని, సంక్రాంతి పండగని ఎక్కువగా చేసుకుంటారు కదా. ఆ ఎక్కువగా చేసుకునేప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఒక రోజు పశువులకి కేటాయిస్తారు. ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అక్కడంతా దీపావళి బాగా చేస్తారు కదా. మహారాష్ట్ర అదంతా దీపావళి చేసిన రోజున ఏం చేస్తారండి? మర్నాడు ఏం పండగ చేస్తారు వాళ్ళు? సదర్ చేస్తారు. సదర్ పండగ పశువుల్నే పూజిస్తారు. అవును. ఇక్కడ తెలుగు వాళ్ళు ఈ పండగ ఎక్కువ చేసుకుంటారు కదా, సంక్రాంతి పండగ. మరి దీన్ని పశువుల్ని పూజించుకుంటారు. కనుము నాడు తప్పనిసరిగా దీనికి అసలు పశువుల పండగ అనే పేరే ఉంది ఆ ప్రాంతం అంతా. ఎందుకు వచ్చిందమ్మా ఈ ఆచారం? ఎందుకు వచ్చిందంటే మనది మౌలికంగా వ్యవసాయక దేశం. అవును. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. వ్యవసాయం చక్కగా సాగాలంటే సహాయం చేసేది ఏమిటమ్మా? పశువులే. అంటే ఇప్పుడు వచ్చాయి కానీ అంతకుముందు పశువులు. పశువులతో పాటుగా ఇంకా ఏం చేస్తారమ్మా? ఆ రోజు నాగళ్ళు, బళ్ళు వాటిని కూడా యంత్రాలు అన్నింటినీ మనకి వ్యవసాయం చేయడానికి పనికొచ్చే పనిముట్లు ఏవైతే ఉన్నాయో, నాగలి, బండి, కాడె ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా బాగా పూజిస్తారు. వీటిని పూజించడంతో పాటుగా వీటికి ఉండి కట్టినటువంటి పశువుల్ని పూజిస్తారు. పశువుల్ని పూజించడంతో పాటుగా పశుపాలకులకు కూడా గౌరవిస్తారు ఆ రోజు. ఆ రోజు సంవత్సరం అంతా, ఇప్పుడు మనకి ఈ రోజు సెలవు ఆ రోజు సెలవు అనేటటువంటిది నిత్యకృత్యంలో ఉండదమ్మా. అమ్మకి ఏనాడన్నా సెలవు ఉంటుందా? లేదు, అసలు లేదు. లేదు. అమ్మ సెలవు తీసుకుందంటే అనారోగ్యమని, అంతకన్నా ఇంకోటి కారణం. అవునమ్మా. అట్లాగే ఏ పనులకి సెలవు ఉండదమ్మా. అయితే అదే విధంగా ఈ పశువులకి పశువులను తోలికెళ్ళి ఆహారం పెట్టకుండా సెలవు అని పశువుల కాపరి ఒక రోజు మానేస్తే ఎంత ఇబ్బంది? ఇబ్బంది లేదు, పశువుల కాపరి లేడు గనక ఇవాళ మేము పాలు తీయలేదు పశువుల దగ్గర అంటే పాపం గేదెలు ఆవులు ఎంత బాధపడిపోతాయి. అవును. వాటి బిడ్డల మాట ఉంచండి, వాటికి కూడా పాలు చేపుకొచ్చి నొప్పులు వచ్చి బాధపడతాయి, జ్వరాలు వస్తాయి పాపం వాటికి పాలు సమయానికి తీయకపోతే. మరి అవన్నీ చెయ్యాలంటే ఇట్లాంటి లెక్కల ప్రకారం యంత్రాలతో పెట్టుకున్నట్టుగా లెక్కల ప్రకారం సెలవులు ఉండవమ్మ. వాళ్ళకి సెలవులు ఇచ్చే వేరే ఉన్నాయి. ఆ లెక్క వేరు. అప్పుడు ఇంట్లో వాళ్ళు వీటన్నింటిని చూసుకోవడానికి, లేదా ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకళ్ళు సెలవు తీసుకుని ఒకళ్ళు మిగిలిన చూసుకోవడం, ఇట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఈ కనుము రోజు మాత్రం ఈ పశువుల్ని పోషించినటువంటి వాళ్ళు, పొలాల్లో కౌలు చేసిన వాళ్ళు, వ్యవసాయదారులు, యజమానులు మాత్రం కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరికీ ఆట విడిపించేస్తారు. ఆ ఇంట్లో ఇప్పుడు లేదు ఎక్కువగా, కానీ పూర్వం ఉండేది ఇంట్లో పాలేరు అనే పదం వాడేవారు వాళ్ళు, రైతులు. వీళ్ళందరికీ వీళ్ళ ఇంట్లోనే వేడి నీళ్లతో తలంట్లు పోసుకునే ఏర్పాట్లు చేసి వీళ్ళు ఇంట్లోనే పోసుకోవాలంటారు వాళ్ళు. లేదు ఈ మధ్యకాలంలో ఇళ్లలో పోసుకొస్తున్నారు. వేడి వేడి నీళ్ళు ఇచ్చి, కుంకుడుకాయలు ఇచ్చి, తలంట్లు పోసుకున్నాక కొత్త బట్టలు కట్టుకునే దానికి ఇచ్చి, అన్నం మాత్రం తినరు. ఇక్కడ తినరమ్మా, రోజు ఇంట్లో తింటారు కానీ ఇక్కడ తినరు. ఎందుకంటే ఈ ఇళ్లలో వాళ్ళు తినే పదార్థాలు ఉండరుగా. ఓకే. వాళ్ళు తినే ఉండరుగా, అందుకని వాళ్ళకి ఇంట్లో వండుకోమని చెప్పి బియ్యాలు అట్లాంటివన్నీ ఇచ్చి మీ ఇష్టం. ఇంకా మీరు వేట తింటారో ఏం తింటారో మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు దీన్ని తప్పనిసరిగా మాంసాహారులు ఆనాడు కనుము నాడు మాంసం తింటారు. తప్పనిసరిగా ఆ రోజు ఏదో తిని తీరాలి అన్నటువంటి ఒక నియమంలాగా ఒకటి పెట్టుకుని తింటారు తప్పనిసరిగా. ఈ పశువుల్ని ఇంత యథేచ్ఛగా వదిలేస్తారు. ఆనాడు ఏం చేయాలంటే ఆ పశువుల శాలలు శుభ్రం చేసుకోవడం, ఈ పశువుల పనులు చేయడం అన్ని కూడా ఆ ఇంటి యజమానే చేస్తాడు. ఇంట్లో వాళ్ళకి కొంత విశ్రాంతి, రెస్ట్ ఇవ్వడం. ఆ తర్వాత పశువులను అలంకరిస్తారు, కొమ్ములకు రంగులు పూయడం, ఒంటి మీద కూడా రంగులు పెడతారండి, మీరు చూస్తూ ఉంటారేమో. కొమ్ములకు రంగు పూసేసి ఆ చెయ్యి కాస్త వాటి ఒంటి మీద పెడుతూ ఉంటారు, చేతుల అచ్చులు కనపడుతూ ఉంటాయి.
ఇంకా అవన్నీ చేయడమే కాకుండా ఈ ఎడ్లతో పోటీలు పెడతారమ్మా, ఎడ్లకి పరుగు పందాలు ఇప్పటికి కూడా కొద్దిగా ఎడ్ల పందాలు ఉంటాయి, ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి. ఎడ్లు ఎంత వేగంగా పరిగెడతాయి అని చెప్పి వాటిని పరుగు పందాలు, ఈ ఎడ్లకి పరుగు పందాలు పెట్టించే వాళ్ళు ముందుగానే వాటికి చాలా సేవ చేసి వాటికి బలం వచ్చేటట్టు చేసి మంచి ఆహారం పెడితే చాలా బాగా పోషిస్తారు. ఎడ్లకి పందాలు పెట్టి గొర్రెలకి పోటీలు పెడతారు, పోటీలు కోళ్ల పందాలు. అవును, ఇవన్నీ ప్రాణాంతకమును తర్వాత ఈ జూదంలాగా మారిపోయినంత కాలం అది ఆట ఆటగా ఉన్నంత కాలం బాగుంటుంది. అది జూదంలాగా అయిపోయి ప్రాణాలు తీసుకునే స్థాయికి వచ్చి కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టి వాటిని చనిపోయేటట్టు చేసి ఇట్లాంటివి లేనంత కాలం చాలా ఆరోగ్యకరంగా ఈ పందాలన్నీ సాగాయి. కోళ్ల పందాలు, గొర్రెల పందాలు, ఎడ్ల పందాలు తర్వాత పాలేళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాల ఉప్పు చెర్రు లాంటి ఆటలన్నీ ఆడతారు పల్లెటూళ్ళలో. ఇంకా రాత్రి సంక్రాంతి నాడు రాత్రి అయినా కనుమ నాడైనా ఇంకా మర్నాడు ముక్కను కూడా రారు చాలా మంది సెలవిస్తే. ఆ ముక్కనుమ నాడైనా ఈ ఉప్పు చెర్రు లాంటి ఆటలన్నీ ఆడుతూ చాలా ఆనందంగా ప్రయాణాలు చేయకూడదు అంటారు. కనుమ రోజులు కాకి కూడా కదలదు, కనుమనాడు మినుము తినాలి, కనుమనాడు కాకి కూడా మునుగుతుంది. మూడు సామెతలు ఉన్నాయి కనుమకు సంబంధించి, మూడు. కనుమనాడు ప్రయాణాలు ఎందుకు చెయ్యరు అంటే ప్రయాణ సాధనాలు ఆ రోజుల్లో ఏమున్నాయమ్మా, ఎడ్ల బండ్లే కదా. మరి పాపం కనుమనాడు బళ్ళకి మనం విశ్రాంతి ఇచ్చి ఆ రోజు తిప్పుతామా? ఇది సాంఘికమైనటువంటి కోణం, దానికి అనేక కోణాలు ఉంటాయి. ఇది సామాజిక పరమైన కోణం ఏమిటంటే ఆనాడు వాటికి విశ్రాంతి ఇచ్చాం గనక వాటితో ప్రయాణాలు చేయకూడదు, అదొకటి మామూలుగా చెప్పుకుంటే. ఇంకొకటి ఏమిటంటే అది పితృదేవతలకు సంబంధించినటువంటి రోజు అంతే కదా. ఆ ముందు రోజు కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తారు పితృదేవతల్ని పంపించడం. ఎందుకంటే ఆ సంక్రాంతి నాడేమో దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వచ్చేస్తోంది గనక పితృదేవతలందరికీ మీరు వెళ్ళి రండి అని పంపించడం, తర్పణాలు ఇస్తారు. అది కుదరనటువంటి వాళ్ళు మర్నాడు ఇంకా వెళ్ళిపోతున్నారు కదా, అడుగు తీసి బయట పెట్టారు అంటే గుమ్మం దాకా వెళ్ళి మన సింహద్వారం నుంచి ప్రాకారం గేటు దాకా ఉంటుంది కదా, అక్కడ దాకా పెడతారు కదా మన బయట గేటు, అక్కడ దాకా వెళ్ళి మాట్లాడేటటువంటి మాటలు లాంటివి అన్నమాట. కనుమనాడు మినుము తినాలి అనేటటువంటి మాట ఉంది. ఎందుకంటే పితృదేవతలకి తప్పనిసరిగా పెట్టాల్సింది మినుము, గారెలు చేస్తారు కదా పెద్దనాలకి. అవునమ్మా, తప్పనిసరిగా కనుక మినుము తినాలి అనేది ఆ కారణంగా పితృదేవతలకు సంబంధించింది అని. అలాగే మాషం మషం రెండు పదాలు ఉన్నాయి. మాషం అంటే మినుగులు, మషం అంటే మాంసం. ఈ మాంసం తప్పనిసరిగా ఆ కారణంగానే అనుకుంటా ఆనాడు తప్పనిసరిగా మాంసాహారులందరూ మాంసం తినడం ఉంది. కనుమనాడు కాకి అయినా మునుగుతుందని ఇంకో సంగతి ఏమిటంటే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ పితృదేవతలకు సంబంధించిన రోజు కదా, తప్పనిసరిగా స్నానం చేయాలి. స్నానం అంటే అభ్యంగన స్నానం కాదు, భోగినాడు బాగా నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తాం. కనుమనాడు చేయాల్సింది ఏమిటంటే అభ్యంగన స్నానం కాకుండా మునగాలి, నీళ్లలో మునగాలి. అలా మూడు సామెతలు కనుమకు సంబంధించి ఉన్నాయి. ఇది ఇంత ఇందులో ఎంత విశేషమో చూడండి. కొన్ని గ్రామాల్లో అయితే ఈ కనుమనాడు వడ్ల కంకులు తీసుకుని వెళ్ళి దేవాలయాల్లో కట్టొస్తారు పక్షుల కోసం. అంటే ఇందులో మనకి ఎంత ఉంది, మనం పండగ చేసుకోవడం కాదు, ప్రకృతిని కూడా కలుపుకోవడానికి సహకరించినటువంటి వస్తువులకి, జంతువులకి, పక్షులకి, వీటన్నింటికీ కూడా మనం కృతజ్ఞతను ఆవిష్కరించుకునేటటువంటి పద్ధతి. తమిళనాడులో అయితే ఈ కనుమనాడు ఇంటి ఆడపిల్లలు వచ్చి ఆడపడుచులు పొద్దున్నే ఇంత మినప్పప్పు మొదలైన వాటితో కూడిన అన్నం వండి ఈ అన్నాన్ని అంతా తీసుకుని వెళ్ళి ఊరి బయట ఉండేటటువంటి చెరువు ఒడ్డున, చెరువు ఏదో ఒకటి ఉంటాయి కదా నీటి ఏర్పాటు, వాటి ఒడ్డు నాకుల్లో ఇంతంత ముద్దలు అక్కడ పక్షులకు పెట్టొస్తారు. ఇంటి ఆడపడుచులే చెయ్యాలి, పుట్టింటికి క్షేమం ఉండాలని. ఈ ఆడపిల్లలు ఆ పని చేసి వచ్చి స్నానాలు చేసి చేస్తే మరి అన్నదమ్ములకి క్షేమం కావాలని చేశారు కదా ఈ పని, అందుకని వాళ్ళకి బట్టలు పెడతారు. కానీ ఎన్ని ఆచారాలు దాగి ఉన్నాయి చూసారా, ఒక పండుగ వెనకాల పైకి ఇటు ఖగోళ శాస్త్రం ఉంది, అవును, అటు పర్యావరణం ఉంది, ఇటు కుటుంబ సంబంధాలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది,
ఎన్నున్నాయమ్మా మనం చేసే ఒక్కొక్క పండుగలోను. అవునవును, అన్నిటి మిళితమే కదమ్మా పండుగలు. మనకి పండుగ అంటే పండింది అంతే, చాలా పండింది. అద్భుతం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.